హై వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్. బోధిధర్మ తెలుగులో సెవెంత్ సెన్స్ గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పినవన్నీ విషయాలు నిజం కాదు, వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం, మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవే. అయితే బోధిధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కంటే గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజలు ఇష్ట దైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే తజ్జించారు. కరోనా వైరస్ పీడిస్తూ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోధిధర్మ గురించి ఇప్పటికీ ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు, చక్కెర్లు కొడుతున్నాయి. ఇంతకీ బోధిధర్మ తెలుగువారా, తమిళ భాషస్థులా? బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ 3వ కుమారుడు సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్థులనే విషయంపై భిన్నవాదనలు ఉన్నాయి. కంచిపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటున్నారు. అంతేకాదు, బోధిధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులో ఎక్కువే. బోధిధర్మ ఇండియాలోనే జన్మించిన, గురువు ఆజ్ఞలను పాటిస్తూ చైనాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బోధిధర్మ తెలుగు వారనే స్పష్టం చేసిన కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక చైనాకు కుంఫును నేర్పించింది బోధిధర్మే అనే ప్రచారం ఉంది, కానీ అది అవాస్తవం. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ కుంఫు అంటారు. ఇది కుంఫు కంటే మెరుగనేది, కష్టమనేది కూడా. భారతీయ యుద్ధ కళను మేళవించి ఈ కుంఫు రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది, ఆత్మరక్షణకు పనికొచ్చింది. అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అయితే సెవెంత్ సెన్స్లో చూపించినట్లు ఘోరమైన ప్లేగు వ్యాధికి గురైన చైనా ప్రజలను బోధిధర్మ రక్షించాడనే విషయం కూడా వాస్తవం కాదు. ఇక గురువుకిచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి షేన్ గ్యాంగ్ ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే బోధిధర్మ తమను విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఒక పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెప్తారు. అయితే అది అసత్యమని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో 536లో చనిపోయారనే వాదన కూడా ఉంది. ఇక చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బూటును చేతితో పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. ఈ సందర్భంగా సైనికుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే, నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెప్తారు. త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి తెలుపుతారు. తాను బతికే ఉన్నానని చెప్తే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నాడని, తాను చూశానని రాజుకు చెప్తాడు. అసత్యం చెప్తున్నావంటూ రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు. బోధిధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే లభ్యమవుతుంది. దీంతో రాజు బోధిధర్మ బతికే ఉన్నాడని భావిస్తారు. కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు. అప్పటి నుంచి చైనా ప్రజలు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో బోధిధర్మ నిజంగా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అన్న విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి. అయితే 1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వములో పల్లవులు తెలుగువారిని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అన్ని గ్రంథాల్లో కూడా విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయి దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించటం నిజంగా గ్రేటే కదా. సో చరిత్ర ఆధారాలు, బోధిధర్మ గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కథనాన్ని మీకు మేము అందించడం జరిగింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా టీవీ 24 స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.